మిత్రులందరికీ వెల్కమ్ టు తెలుగు డిజిటల్ లైబ్రరీ. ఫ్రెండ్స్, మేము అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా జనరల్ సైన్స్ నుండి 2000 ప్రశ్నలు, జనరల్ స్టడీస్లో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ నుండి 3000 ప్రశ్నలు తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం జనరల్ సైన్స్లో 4వ పార్ట్ చూద్దాం. మానవుని ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత? 5800 మిల్లీలీటర్లు వాయువు పట్టేంత? కానీ మనం ప్రతి శ్వాసలో 500 మిల్లీలీటర్ల గాలిని మాత్రమే పీల్చుకుంటాం. గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందడం వల్ల విడుదలైన శక్తి ఏ రూపంలో నిల్వ ఉంటుంది? ఏటీపీ. ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. రక్తస్కందనం అనగా రక్తం గడ్డకట్టడం. మానవుని గుండె సుమారు ఎంత బరువు ఉంటుంది? 300 గ్రాములు. మానవ మూత్రంలోని ప్రధాన వ్యర్థం ఏది? యూరియా. మూత్రం పసుపు రంగులో ఉండటకు కారణం ఏమిటి? యూరోక్రోమ్. మూత్రపిండాలు పనిచేయకపోవడాన్ని ఏమంటారు? యూరోమియా. మొట్టమొదట మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ ఎవరు చేశారు? డాక్టర్ చార్లెస్ అప్నగల్. 1954 ఈ ఆపరేషన్ చేశారు. ఈయన వాషింగ్టన్కు చెందిన సర్జన్. మన దేశంలో మూత్రపిండ ఆపరేషన్ మొదట ఇప్పుడు జరిగింది 1971. దేని లోపం వల్ల రక్తం రక్తనాళాల్లో గడ్డ కట్టుకుపోతుంది? హెపారిన్. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టుకుపోవడాన్ని ఏమంటారు? థ్రాంబోసిస్. ఆర్బీసీలో ఉండే ప్రోటీన్ హిమోగ్లోబిన్. రక్తంలో డబ్ల్యూబీసీల సంఖ్య తగ్గడాన్ని ఏమంటారు? ల్యూకోఫినియా. రక్తంలో డబ్ల్యూబీసీల సంఖ్య పెరగడాన్ని ఏమంటారు? ల్యుకేమియా. ఎయిడ్స్ వ్యాధి ఉన్నవారిలో నశించే తెల్ల రక్త కణాలు లింఫోసైట్స్. డబ్ల్యూబీసీల ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది? ప్లేహం, థైమస్ గ్రంథి, శ్వాసరస కణుపు. డబ్ల్యూబీసీల ఉత్పత్తిని ఏమంటారు? ల్యూకోపైసిస్. డబ్ల్యూబీసీల విచ్ఛిత్తిని ఏమంటారు? ల్యూకోవైసిస్. గుండె యొక్క అధ్యయనాన్ని ఏమంటారు? కార్డియాలజీ. ప్రపంచంలో మొదటిసారి గుండె మార్పిడి చేసిన వ్యక్తి క్రిస్టియన్ బెర్నార్ట్. భారతదేశంలో మొదటిసారి గుండె మార్పిడి చేసిన వ్యక్తి డాక్టర్ వేణుగోపాల్. కృత్రిమ గుండెను తయారు చేసినది విలియం కోల్ఫ్. గుండె యొక్క సగటు బరువు ఎంత? 300 గ్రాములు. హృదయ కండరాలలో ఉండే ప్రోటీన్ మయోగ్లోబిన్. రక్తపీడనాన్ని కొలిచే పరికరం అనగా బీపీని కొలిచే పరికరం స్పిగ్నోమానోమీటర్. అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం ఎప్పుడు? జూన్ 14. రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే మూలకం కాల్షియం. దానం చేసిన రక్తంను ఎంతకాలం నిల్వ ఉంచగలం? 3 నుండి 6 నెలలు. దంతాల అధ్యయనాన్ని ఏమంటారు? డెంటాలజీ. దీన్నే
ఒడెంటాలజీ అని కూడా అంటారు. మానవునిలో దంతాలు ఎన్ని రకాలు? 4 రకాలు. పాలదంతాలలో లోపించిన దంతాలు చర్వనకాలు. మానవునిలో ఒకసారి మాత్రమే ఏర్పడే దంతాలు ఎన్ని? 12. హృదయ సంకోచాన్ని ఏమంటారు? సిస్టోల్. హృదయ వ్యాకోచాన్ని ఏమంటారు? డయాస్టోల్. ఒకసారి హృదయ స్పందన జరుగుటకు పట్టు సమయం 0.8 సెకండ్స్. దంతాలకు చేసే చికిత్సను ఏమంటారు? రూట్ కెనాల్ థెరపీ. దంతాలు ఏ పదార్థంతో నిర్మితం అవుతాయి? డెంటిన్. దంతాలను కప్పి ఉంచే పొరను ఏమంటారు? ఎనామిల్. దీన్నే పింగాణీ పొర అని కూడా అంటారు. మానవ శరీరంలో అత్యంత దృఢమైన పదార్థం ఎనామిల్. దీన్నే పింగాణీ పొర అంటారని కూడా చెప్పుకున్నాం. మానవునిలో ఎన్ని జతల లాలాజల గ్రంథులు ఉంటాయి? 3 జతలు. లాలాజల గ్రంథులు రోజుకి ఎన్ని లీటర్ల లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాయి? 1 లీటర్ లాలాజలాన్ని. మానవునిలో గల 3 జతల లాలాజల గ్రంథుల పేర్లు: 1 అధోజంబిక గ్రంథులు, 2 అధోజిహ్విక గ్రంథులు, 3 పెరిటోటిడ్ గ్రంథులు. నీటిలో ఫ్లోరిన్ అధికం కావడం వలన వచ్చే వ్యాధి ఫ్లోరోసిస్. కండరాల అధ్యయనం ఏమంటారు? మయాలజీ. దీన్నే సర్కాలజీ అని కూడా అంటారు. మానవుని పుర్రెలో మొత్తం ఎముకల సంఖ్య 22. కండరాల క్యాన్సర్ను ఏమంటారు? సార్కోమా. కండరాలలో గల ప్రోటీన్స్ ఆక్సిన్ మరియు మయోసిన్. జీర్ణాశయంలో ఉండే గ్రంథులు జఠర గ్రంథులు. జఠర గ్రంథులు దేన్ని విడుదల చేస్తాయి? జఠర రసం. జఠర రసంలో గల పదార్థాలు ఏ HCl అనగా హైడ్రోక్లోరిక్ ఆమ్లం, బి పెప్సిన్, సి లైపేస్, డి పైవన్ని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని. పసిపిల్లల జఠర రసంలో ప్రత్యేకంగా ఉండే ఎంజైమ్ రెనిన్. పసిపిల్లలలో ఉండే రెనిన్ వల్ల ఉపయోగం పాలను ఘన పదార్థంగా మార్చడంలో ఉపయోగపడుతుంది. HCl pH విలువ ఎంత? 2. మానవునిలో ఎన్ని అవశేష అవయవాలు ఉన్నాయి? 180. అవశేష అవయవాలు అంటే అవసరం లేని అవయవాలు అని అర్థం. ఇన్ని అవశేష అవయవాలు ఉండడం వల్లే మానవుని అవశేష అవయవాల ప్రదర్శనశాల అంటారు. కాలేయం యొక్క అధ్యయనాన్ని ఏమంటారు? హెపటాలజీ. మానవ శరీరంలో అత్యధిక విధులు నిర్వర్తించేది కాలేయం. ఇన్సులిన్ను ఉత్పత్తి చేయే గ్రంథి క్లోమము. దీన్నే పాంక్రియాస్ గ్రంథి అని కూడా అంటారు. ఇన్సులిన్ రక్తంలో గ్లూకోజ్ చక్కెర స్థాయిని క్రమపరుస్తుంది. ఒకవేళ ఇన్సులిన్ లోపిస్తే షుగర్ వస్తుంది.
ఏ గ్రంథి లోపం వలన మానవులకు వయోవృద్ధత్వం కలుగుతుంది? థైమస్ గ్రంథి. దీన్నే బాలగ్రంథి అని కూడా అంటారు. ఈ గ్రంథి వృద్ధాప్య దశకు వచ్చేసరికి క్షీణించకపోతుంది. మానవ శరీరంలో ఏ గ్రంథి ఆడమేపలిగా ప్రసిద్ధి? థైరాయిడ్. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి, మరియు నోటిఫికేషన్ కోసం పక్కన వచ్చే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి.